समस्या अर्थम चुस्कना हृदय अभी अमल कष्ट व्ययम प्रयासना अभी तीर्च शक्ति सत्ता उदे वारसत्व अदे नम्मकम अदे विश्वसनीयता प्रजलकु मल्ली राजन्न पालन चेस्ताडनी नम्मकम कलिगिंचिंदी 3648 किलोमीटर्लकु पैगा सागिन वैएस जगन् अलुपेरगनि पादयात्रकु ब्रह्मरथं पट्टारु प्रजलु ప్రజల కష్టనష్టాలను దగ్గర నుంచి చూసి చలించిపోయిన జగన్ నేను విన్నాను అన్న మాట ప్రజలకు ఒక భరోసాను కలిగించింది మానిఫెస్టోను ఒక ఖురాన్ గా మారుస్తాను మానిఫెస్టోను ఒక బైబిల్ గా మారుస్తాను మానిఫెస్టోలోని ప్రతి అంశం భగవద్గీత మానిఫెస్టోనే నాకు ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక ఖురాన్ అని నమ్మిన మన జగనన్న 2019 లో అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం ఎంతటి దుర్భర పరిస్థితిలో ఉన్నా కూడా చెప్పిన హామీలే కాదు చెప్పనివి ఎన్నో అమలు చేసి చెప్పాడంటే చేస్తాడంతే అనే ధీమ ప్రజల్లో సంపాదించుకున్నాడు కష్టాలు అనుభవిస్తున్న మత్స్యకారులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ఇంతటి సంక్షోభంలోనూ సంక్షేమం ఎక్కడా ఆగకుండా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు లక్షకు పైగా కుటుంబాలకు వేట నిషేధ సమయంలో 10000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు వేట సమయంలో ఏదైనా ప్రమాదం బారిన పడి మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం మత్స్యకారులకు డీజిల్ ఆయిల్ పై లీటర్కి 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయలకు పెంపు చేపల వేటపై నిషేధం సమయంలో మినహా ఏటా మొత్తం 10 నెలల పాటు ఈ పథకం వర్తింపు జీఎస్పీసీ ఓఎన్జీసీ తవ్వకాల సమయంలో జీవనోపాధి కోల్పోయిన 14927 మంది మత్స్యకారులకు ఒక్కొక్క కుటుంబానికి 47250 రూపాయల చొప్పున 70.53 కోట్ల నష్టపరిహారం చెల్లింపునకు నిర్ణయం ఇటీవల కరోనా లాక్డౌన్ నేపథ్యంలో గుజరాత్లో చేపలు పట్టడానికి వెళ్లి చిక్కుకుపోయిన దాదాపు 4300 మందిని ప్రత్యేక రవాణా ద్వారా వారి వారి గ్రామాలకు చేర్చిన ప్రభుత్వం క్వారంటైన్ తర్వాత ఒక్కొక్కరికి 2000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం మరో విషయం పొరపాటున పాకిస్తాన్ తీరజలాల్లో ప్రవేశించి 2018 నవంబర్లో విజయనగరం శ్రీకాకుళం తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 15 మంది మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడం ఎంతో గొప్ప విషయం అలాగే వారి జీవనోపాధి కోసం సీఎం సహాయ నిధి కింద 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది మన ప్రభుత్వం ఇక ఆక్వా రైతుల శ్రేయస్సుకై కరెంట్ సబ్సిడీ ఒక్కటేమిటి అధికారంలోకొచ్చిన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలను సంతోషంగా ఉండగలిగేలా చేసిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంతటి సేవ చేస్తున్నావు కాబట్టి ప్రతి అవ్వతాతకు మంచి మనవడివయ్యావు అక్క చెల్లెమ్మలకి ఒక తోబుట్టువయ్యావు వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ఒక మేనమామవయ్యావు యువతకు అన్నవయ్యావు భవితకు మార్గమయ్యావు మొత్తంగా రాష్ట్రానికే ఇంటి పెద్దవయ్యావు ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి